తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో తొలి పాజిటివ్ కేసు రావడంతో రామచంద్రపురం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది। 21 సంవత్సరాలు ఉన్న స్థానిక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు। కడప జిల్లాలో ట్రిపుల్ ఐటి ఫైనల్ చదువుతూ తన తండ్రి లారీ డ్రైవర్ తో కలిసి కలకత్తా వెళ్లి వచ్చిన ఈ యువకుడు అనారోగ్య రీత్యా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళగా కోవిడ్ టెస్ట్ చేసి విజయ ఫంక్షన్ హాల్ క్వారంటైన్ కు పంపించారు। టెస్ట్ లో కరోనా పాజిటివ్ రావడంతో ఆ యువకుడు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనే అంశంపై డిఎస్పి ఆరా తీశారు। అతను కటింగ్ షాప్ కి వెళ్ళాడని నిర్ధారణ అవడంతో ఆ కటింగ్ షాప్ కు వెళ్ళిన వారందరికీ కోవిడ్ టెస్ట్ నిర్వహించారు। అనంతరం బాధితుడు ఉండే ఏరియా బ్రాడీపేట శ్రీరాంపేట సపడి సావరం రేస్పేట రెల్లి వీధులను రెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు। రామచంద్రపురం మున్సిపాలిటీలో కాజా ఇబ్రహీం అనే అతను వాళ్ళ తండ్రి లారీ డ్రైవర్ तो कलकटा वेली अच्छी 8వ तारीख ने राव जी 8వ तारीख वच्चिन तर्वात गवर्नमेंट हास्पिटल अक्कड फीवर अनि चेक चेसुकोवडं जरिगिंदि। अक्कड ट्रीटमेंट अयिन तर्वात फीवर तग्गकपोयि मल्ली दग्गु अदि रावडं वल्ल आयन्नि क्वारंटैन सेंटर की विजय फंक्षनल क्वारंटैन सेंटर की तरलिंचडं जरिगिंदि। अक्कड टेस्टिंग तंडिकि तंडिकि कोडिकि इद्दरिकि कूडा अक्कड टेस्ट निमित्तं పంపించడం జరిగింది। ఆ రిపోర్ట్ నిన్న సాయంత్రం రావడం జరిగింది। అందులో కాజా ఇబ్రహీం అతనికి పాజిటివ్ వచ్చినట్టుగా ఉంది। ఆయన ట్రిపుల్ ఐటి స్టూడెంట్ తండ్రి తో పాటు తండ్రి లారీ డ్రైవర్ తో పాటు కాజా ఇబ్రహీం కూడా వెళ్ళి అక్కడ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। తండ్రికి నెగటివ్ వచ్చింది, కాజా ఇబ్రహీం మాత్రం పాజిటివ్ వచ్చింది। దీనిలో భాగంగానే వాళ్ళు 12వ వార్డులో వాళ్ళు నివసిస్తున్నారు రామచంద్రపురం మున్సిపాలిటీలో। దీనిలోనే రైస్పేట శ్రీరాంపేట చాకల వీధి చిన్న మసీద్ వీధి అఫీషియల్ కాలనీ దండు గంగమ్మ స్ట్రీటు బ్రాడీపేట అన్నో ఈ ఏరియాలో కూడా ఇక్కడ సున్నం బ్లీచింగ్తో డిస్ఇన్ఫెక్షన్ చేయడం జరిగింది। హైపోక్లోరిడ్ సొల్యూషన్తో కూడా ప్రతి ఇంటి దగ్గర స్ప్రే చేయడం జరిగింది। వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రజలకు కావాల్సిన కనీస నిత్యావసరాలు వాటర్ మిల్క్ విజిటబుల్స్ కూడా అందజేయడం జరుగుతుంది। అలాగే వార్డ్ సెక్రటరీస్ కూడా హెల్త్ సెక్రటరీస్ కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఈ సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది। కోవిడ్ సర్వేలెన్స్ మాస్క్ వాళ్ళతో ఎంతమంది కాంటాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ లిస్ట్ తెప్పించుకోవడం జరిగింది। వాళ్ళకందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా డాక్టర్స్ ద్వారా ఈ రోజు టెస్ట్ చేయడం టెస్టింగ్ రిపోర్ట్ కి వాళ్ళ శాంపిల్ తీసుకొని రిపోర్ట్ పంపించడం జరుగుతుంది।